హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. ఈరోజు నేను జీలకర్రతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలి, ఇది మనకు 6 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు, సో మరి ఇది ఎలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ నేను దీనికోసం జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర వచ్చేసరికి నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 4 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర స్మెల్ అనేది కూడా మనకి చాలా బాగా వస్తుంది, చేతికి పెట్టుకున్నా కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. 4 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీనికోసం నేను 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నానండి. ఫుల్ స్పూన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది, ఆ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి టీ పౌడర్. టీ పౌడర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, అది దాని ఏం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. అది వచ్చేసరికి నేను 1 స్పూన్ తీసుకున్నాను. ఈ మూడు కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ కొంచెం పెద్దది తీసుకొని దాంట్లో మళ్ళీ ఇంకొక చిన్న బౌల్, మీ దగ్గర బౌల్ ఉంటే బౌల్ లేకపోతే ప్రమిదనైనా పెట్టుకోవచ్చు, ప్రమిదైన బౌల్ అయినా ఏదైనా సరే చిన్నది తీసుకొని పెట్టుకోవచ్చు. అలా బౌల్ పెట్టుకున్నాక దాని చుట్టూ ఈవెన్గా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే ఉందో అది దాని చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి అంతా ఈవెన్గా ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా సిద్ధం చేసుకున్నది, అది దాన్ని మనం స్టవ్ మీద ఇప్పుడు పెట్టుకోవాలి. ఒకసారి అంతా సెట్ అయిందా లేదా చూసుకొని వేరే బౌల్లో వాటర్ నింపుకొని ఆ బౌల్ని ఈ బౌల్ పైన మనం సెట్ చేసుకోవాలి. మనకి ఇది ఎలా రెడీ అయింది అనేది మీకు అర్థం కావాలి అంటే ఆ పైన మనం బౌల్లో వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అనేవి హీట్ అవ్వాలన్నమాట. ఆ వాటర్ హీట్ అయితే మనకి దీని యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాటర్ అయితే హీట్ అయ్యాయి, నేను బౌల్ తీసి పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే లోపల చూసారా, మనకి ఖాళీగా ఉన్న చిన్న బౌల్లోకి వాటర్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత కిందకి తీసి పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ వాటర్ ఉన్న మనకి ఏదైతే వాటర్ వచ్చిందో ఆ బౌల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఆ వాటర్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతాయి, అందుకని నేను ఒక టైట్ కంటైనర్ తీసుకొని ఆ టైట్ కంటైనర్లో ఆ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు ఎప్పుడైనా సరే నాకు అవసరం అనుకుంటే నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ పాటు కూడా ఎటువంటి ఏమీ పాడవ్వకుండా 6 మంత్స్ పాటు మనకు అది స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ నాకు కావాల్సినంత వరకు నేను తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులోకి కుంకుమ చాలా ఇంపార్టెంట్, మనకి కుంకుమ కలర్ కూడా మెయిన్ బేస్ కావాల్సిందే. సో మంచి కలర్ ఉన్న కుంకుమ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోండి. మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అండ్ నెక్స్ట్ నేను మీకు ఇక్కడ ఊరిక రఫ్గా చూపిస్తున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటే మంచి మంచి డిజైన్స్ కూడా దీంతో మనం వేసుకోవచ్చు. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇందాక మనం పెట్టుకున్నాక ఒక 15 మినిట్స్కే పండుతుందండి. అలానే నేను తీసుకున్న వాటర్ కొంచెమైనా సరే నాకు మా బాబుకి మా చిన్న బాబుకి అలానే మా అత్తయ్యకి అందరికీ చిన్న వాటర్తోనే టోటల్ ఫ్యామిలీకి వచ్చేసింది, ఒక హ్యాండ్కి పెట్టుకునేంత సరిపడింది. సో ఐ హోప్ నేను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.